వరదల కారణంగా మిషన్ భగీరథ త్రాగునీరు రంగు మరణంతో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉందని మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్తా అన్నారు వర్షాలకు మిషన్ భగీరథ తాగునీరు రంగు మరణంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారన్నారు ఎలాంటి అపోహలకు గురి కాకుండా నీటిని మరగకాచి వేడి చేసి వాడుకోవాలని సూచించారు ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు ఇంటి పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్తా మీడియా సమావేశంలో మాట్లాడారు తాగునీరు సరఫరా అవుతుందో అది కొంత కలర్గా రావడం జరుగుతుంది అయినప్పటికీ ఇటు వాటర్ను ఫిల్టర్ చేసి మనకు మన పట్టణానికి సరఫరా చేయడం జరుగుతుంది అయినా ప్రజలందరూ కూడా దయచేసి ఇటు త్రాగే నీటిని మిషన్ భగ్రత ద్వారా వచ్చే తాగే నీటిని వేడి చేసుకొని కాచి ఫిల్టర్ చేసుకొని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఎందుకంటే ఈ వర్షాకాలం సీజన్లో అంటువ్యాధులు ప్రబలే ఆస్కారం చాలా ఉంటుంది ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా గమనించి ఫిల్టర్ చేసిన వాటర్ అయినప్పటికీ మనము కాచి చల్లార్చుకొని తాగవలసిందా విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే మన ఇంటి పరిసరాలు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి దోమల బారి దో దోమల బారిన పడకుండా మనము ఈ టైఫాయిడ్ కానీ డెంగ్యూ కానీ ఇతర వ్యాధులకు కారకమైనటువంటి ఆస్కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా గమనించి మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతూ మా మున్సిపల్ సిబ్బంది ద్వారా మా పాలకవర్గం ద్వారా అన్ని వాటిల్లో కూడా శానిటేషన్ పనులు ఎప్పటికప్పుడు చేపట్టడం జరుగుతుంది క్లోరినేషనే కానీ బ్లీచింగ్ పౌడరే కానీ దోమల మందే కానీ పిరియాడికల్గా మనం చేయటానికి